అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకి సమాధానం, మంజూరు చేసిన మొత్తం 451,67,00,000 అధ్యక్ష. అప్పగించిన పని విలువ మొత్తం 434,28,00,000, చేసిన పని విలువ మొత్తం 409,39,00,000. ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం 320,03,00,000. అదేవిధంగా బి ప్రశ్నకి సిఆర్జెడ్ క్లియరెన్స్ కానీ, అదేవిధంగా ఇతర ప్లాన్ ఆమోదాలు కానీ అవసరమైనటువంటి అనుమతుల్ని ఇనీషియల్గా జీవీఎంసీ నుంచి పొందడమైంది. అయితే ఇది సి ప్రశ్నకి సమాధానం. మొత్తం ఎండార గ్రామంలో విశాఖపట్నం సమీపంలో ఋషికొండ దగ్గర ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9.88 ఎకరాల విస్తీర్ణంలో 19/5/2021 తేదీ గల ఎఫ్ నెంబర్ 13/11/2021 ద్వారా సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇవ్వడమైంది. 7/2/2023 తేదీ గల పర్మిట్ నెంబర్ 1086/376/8/B/Z2/RDA/2022 ద్వారా జీవీఎంసీ ప్లాన్ ఆమోదించింది. అయితే దీని మీద అప్పుడు ఉన్నటువంటి రఘురామ కృష్ణదాస్ గారు కానీ, మూర్తి యాదవ్ గారు కానీ, అదేవిధంగా వెలగపూడి రామకృష్ణ గారు కానీ, ఈ ముగ్గురు కోర్టులో దీని మీద రిట్ పిటిషన్ వేయటం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు గౌరప్పన్ గారిని ఒక కమిషన్ గా వేయడం జరిగింది. కమిషన్ వేసిన తర్వాత ఆయన రిపోర్ట్ ఇవ్వకుండానే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో కోర్టు నుంచి స్పష్టమైన తీర్పు కోసం వేచి చూస్తున్నాం అధ్యక్ష. రామారావు అధ్యక్ష, గౌరవ మంత్రి గారు తమ సమాధానంలో సుమారుగా 409 కోట్ల వరకు జరిగిందని చెప్పారు. ఇది పర్యాటక శాఖ అధీనంలో ఉన్న పాత భవనాలను కూల్చేసి ఒక ల్యాబిష్గా సుమారుగా 400 కోట్ల పైన ఖర్చుతో కొత్తగా ఈ భవనాలు కట్టడం అనేది ఎంత కాంట్రవర్సీ ఉందో ప్రజలు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. పర్టికులర్గా విశాఖపట్నంలో దీనిలో 7 భవనాలు కట్టారు అధ్యక్ష. 7 భవనాల్లో ఏ ఒక్క బ్లాక్ కూడా అసలు ప్రయోజనం ఏంటో కూడా తెలియని పరిస్థితి. దానిలో ఒకటి ప్రెసిడెన్షియల్ సూట్, ఇంకో 2 విల్లా సూట్స్, మిగిలిన 4 బిల్డింగ్లు కూడా, భవనాలు కూడా కొంత దూరంగా సముద్రానికి అభిముఖంగా కట్టారు. దీనిలో ఈ భవనాలన్నీ కూడా చూసినట్టయితే వ్యక్తిగత వినియోగానికి కట్టుకున్న భవనాలు లాగే కనిపిస్తుంది. దాని కూడా వస్తాను అధ్యక్ష. మీరు అడిగిన ప్రశ్నకు అనుబంధం ప్రశ్న అడగండి. భవనాలు మీరు డివైడ్ అడగండి కదా. మీరు సబ్జెక్ట్ డివైడ్ అవ్వకండి, ప్లీజ్ సబ్జెక్ట్ డివైడ్ అవ్వకండి. మీరు అడిగిన దాని మీద మంత్రి గారు చెప్పారు మీరు అనుమతులు ఉన్నాయన్నారు, దానికి సంబంధం లేవంటే చెప్పండి. అంతే తప్ప అనుమతులు ఇచ్చిన చోట కూడా ఏ ఒక్క భవనం కూడా అనుమతుల ప్రకారం నిర్మాణం జరగలేదు. అది అడగండి. ఏ ఒక్క భవనం కూడా అనుమతుల ప్రకారం నిర్మాణం జరగలేదు. నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను, అసలు ఈ భవనాలు దేనికి కట్టారు, దేనికి వినియోగిస్తారని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. అడగండి. తర్వాత భవన నిర్మాణాలు కూడా ఏ ఒక్కటి కూడా అనుమతుల ప్రకారం జరగలేదు. ఇంకొక అనధికారంగా ఉన్న విషయం ఏంటంటే, ఇందులో చెప్పనివ్వండి పూర్తిగా, ఇందులో ప్యాలెస్ లో ఇటాలియన్ మార్బుల్ గోడలు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో బాత్రూమ్ ఫిట్టింగ్స్, మసాజ్ స్టోర్ రూమ్. రామారావు చెప్పిందంటే వినో, ఇక సబ్జెక్ట్ డివైడ్ అవ్వకండి. దయచేసి మీరు అడిగిన ప్రశ్నకి అనుబంధం అడగండి. మీరు ప్రశ్నలు ఏం మెటీరియల్ వాడారని అడగలేదుగా. మీరు ఏం మెటీరియల్ అడిగితే అది వాడారని వాడుతుంది చెప్పొచ్చు. దయచేసి కాంట్రవర్సీ చేయకండి సభను, కాంట్రవర్సీ చేయకండి. మీరు కాంట్రవర్సీ చేయకండి సభని, మీరు అడగండి. అడగండి సబ్జెక్ట్ అడగండి. మీరు సబ్జెక్ట్ అడగండి.
సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ కాపాడమని చెప్పి మీరు అనుకునే సబ్జెక్ట్ కాదు. అధ్యక్ష మీరు అడిగిన ప్రశ్న చూసి దానికి సప్లిమెంటరీ అడగండి. ఇందులో ప్యాలెస్ సోకు కోసం 120 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. సోకుల కోసం 120 కోట్లు ఖర్చు పెట్టారు. దేనికొందో ఇక్కడ చెప్పారు కదా, దేనికొందో ఇటాలియన్ మార్బుల్ గోడలు దేనికి కట్టారు? సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. బిల్డింగ్స్ ని ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏ విధంగా ఉపయోగించబోతుంది? అసలు ప్రజలు వాసులకు ఏమి ఉపయోగం ఉందా, రాష్ట్ర ప్రజలకు ఏమి ఉపయోగం ఉందా, గౌరవ మంత్రి గారిని చెప్పాల్సిందే నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు చెప్తారు, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి అధ్యక్ష, కూర్చోండి అధ్యక్ష. మంత్రి గారు చెప్పండి. ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగింది అనేది ప్రధానమైన సమస్య. అదేవిధంగా ఋషికొండకి అపారమైన నష్టం కలిగించారండి. ఇక్కడ అధ్యక్ష విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్రూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్లోనూ బ్రూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష. ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకు ముందు అక్కడ తోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది, హరిత రిసార్ట్. మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్. ఒక సంవత్సరంలో 7 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్. అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే. అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్. అందులో ఉందే చదువుకోండి ఇవాళ అక్కడ గజెట్ లో ఉందో అని చదువుకోండి. వాళ్ళు చేసింది వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి తెలుసా అధ్యక్ష? విజయనగరం బ్లాక్ అని కట్టారు. అందులో 3 బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా. కళింగ బ్లాక్ అని కట్టారు, అందులో అఫీషియల్స్ కి. అదేవిధంగా గల్పతి బ్లాక్ అని కట్టారు, దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు. ఇవన్నీ కూడా 7 బ్లాకులు కట్టి 7 బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములను వేడే మేము ప్రత్యక్షంగా చూసాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు, మేము వెళ్ళి చూసాం. వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు వారు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తామని చెప్పి చివరిన ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను. కమాండ్ తీసుకుందాం. జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం, క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు. అదేవిధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండటానికి కడతామని చెప్పారు. వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు? మేము మంచి రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు. ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది 481 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ టబ్ ఉంది అధ్యక్ష 12 లక్షల రూపాయలు. అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష, ఇంద్రభవనం. మీరు నిజంగా జెన్యున్ గా చెప్పిన ప్రకారం చేస్తుంటే ఎందుకు మీరు అందరినీ రానివ్వలేదు? మీకు ఆ రోజు ఒక సామెత ఉంది అధ్యక్ష, ఒక సామెత చెప్తాను. ఇది ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష. మీరు జీవో నంబర్ ఇస్తారు, మీకు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను. ఆ అప్లికేషన్ కానీ జీవో నంబర్ కానీ చూడండి, ఎక్కడా కూడా పొంతం లేదు. ఆ రోజు చిన్న పేరు అయిపోతే ఈ రోజు మనకి ఏంటంటే ఓం మహానగరం తగలబోతుంటే ఫిడేలు వాయించిన
సర్వనాశనం అయిపోతుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి తన సొంత భవనం కోసం అలా ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది అధ్యక్ష, ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది. ఇవన్నీ ఖర్చు పెట్టి ఎవరి డబ్బులు, ప్రజల డబ్బులు, ప్రజల డబ్బుల్ని ఇలా మోసం ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా అడుగుతారు, వీళ్ళు ఏ రకంగా ప్రశ్నిస్తారు, ఇంత అన్యాయం చేసి ఇవాళ చీపులన్నీ ఉన్నారు. గిరించండి, చీపులు ముగించండి, సమాధానం చెప్పుకోనండి. తోటికి తింటుంటే ఇందులో ఎవరు ఇంట్లోకి ఎంత డబ్బు అచ్చిన అడిగారు అంత డబ్బు తీసుకుని మంత్రి గారు ఒక్క జీవో చూడండి, కొత్త జీవో చూడండి, జీవో చూసుకోండి మంత్రి గారు. బాధపడతా తెలుస్తారు నిజ అధ్యక్ష. మా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి, మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ జీవో నెంబర్ కూడా ఇస్తాను నేను, నేను జీవో నెంబర్లు కూడా మీకు ఇస్తాను, జీవో నెంబర్లు కూడా చూసి మీరు చెప్పండి. ఆయన స్టేపుల్ ఆల్రెడీ జీవోస్ మీ దగ్గర పెడతాను నేను, చూడండి రమ్మనండి. ఐ డోంట్ వాంట్ టు ఈల్డ్ మీరు ఇది తేల్చాలి, వాళ్ళు చెప్పింది అబద్ధమా నేను చెప్పింది అబద్ధమా తేల్చండి అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు చెప్పింది అబద్ధమా నేను చెప్పింది అబద్ధమా, జీవో నెంబర్లు చూపిస్తారు, రమ్మనండి. మంత్రి రమ్మనండి, ఓపెన్ డిబేట్ కి రమ్మనండి, మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు వినాలి, మంత్రి గారు వినాలి, ప్లీజ్ 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 ప్లీజ్. మంత్రి గారు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నది వేరు, దానికి కావాలని వేరే డిబేట్ పెట్టుకోండి, దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి, దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, మీరు చెప్పేటటువంటి సమాధానం వేరు. ప్లీజ్ 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 అచ్చిన గారు మాడతారా, అచ్చిన గారు ప్లీజ్ 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 కూర్చోండి, కూర్చోండి కూర్చోండి, రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి, రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి, కూర్చోండి మీరు కూడా కూర్చోండి, కూర్చోండి రమేష్ గారు, రమేష్ గారు మాధవ్ గారు కూర్చోండి, భాషా గారు, భాషా గారు, భాషా గారు కూర్చోండి, శ్రీకాంత్ అధ్యక్ష, శ్రీకాంత్ కూర్చోండి అధ్యక్ష. అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష, వినండి గారు, మంత్రి గారు విమర్శలు వినండి, అచ్చెన్నాయుడు గారు, అది అచ్చెన్నాయుడు గారు చూటిగా అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు ఒక్క నిమిషం కాదు, ఇవాళ అడిగినటువంటి ప్రశ్నలు వేరు, సబ్జెక్టు డివైడ్ అయింది, మీరు కాదు, మీరు కాదు, మీరు కాదు, మీరు కాదు, ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న అయితే అధ్యక్ష ఒకవేళ దానికి కావాలంటే వేరే డిబేట్, నేను ఎవరు అధ్యక్ష, నేను ఎవరిని అధ్యక్ష ఎవరిని విమర్శించి తలుచుకోలేదు, ఇప్పుడే కాదు ఎప్పుడు విమర్శించడం కూడా, ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఆ రోజు అధ్యక్ష మాట్లాడుతుంటే అధ్యక్ష, అరే మంత్రి గారు మాట్లాడు, గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే కూర్చోండి అమ్మా అధ్యక్ష, అది కూర్చోండి 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 అధ్యక్ష, అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష, అది కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు అధ్యక్ష, కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు, కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు రాంబోపాల్ ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గాని ఒక కార్యక్రమం చేస్తే దాపరికం పెట్టదు అధ్యక్ష, అది ఎప్పటికప్పుడు చెప్తుంటది, అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష,
ఎవరిని చూపించలేదు. ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవట్లేదు అధ్యక్ష. మొత్తం తాపర్లు కట్టి అది ఒక పక్క పెట్టండి. అది మేము ఎందుకంటున్నామంటే బిల్డింగ్ అధ్యక్ష బిల్డింగ్ నేను ఆ రోజు అధ్యక్ష ఆ రోజు నేను సభలో ఉన్నాను అధ్యక్ష, నేను సభలో ఉన్నాను. లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సత్యబాబు గారు ఉన్నారు, నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను. 4 రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఏంటని ఏదైనా ఒక SFT కడితే 4000 రూపాయలు కడతారు, లేకపోతే 4500 కడతారు. ఆ రోజు మేమెందుకు ఇంత 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 కరప్షన్ ఎందుకు జరిగిందంటే అధ్యక్ష, ఆవేళ సత్యబాబు రికార్డ్స్ ఉన్నాయి, అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రికార్డ్. 4500 రూపాయలు కట్టవలసిన SFT ఆ రోజు మనం అసెంబ్లీ శాసన మండలి అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి 6000 రూపాయలు చిల్లరకి SFT ఇచ్చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మొత్తం దోపిడీ చేశారని అధ్యక్ష 5 రోజులు అధ్యక్ష 6000 రూపాయలు SFT కట్టినటువంటి శాసనసభకి 5 రోజులు మాట్లాడారు అధ్యక్ష. ఋషికొండ అధ్యక్ష ఋషికొండ SFT ఎంత అధ్యక్ష? 26000 రూపాయలు SFT పెట్టి కట్టారు అధ్యక్ష. 26000 SFT 26000 సిక్కుపడాలి. చేసిన తప్పు చేసి చెప్పకుండా సిక్కుపడారు అధ్యక్ష. ఆయన ఇంకా ఎదురుదారి చేస్తున్నారు. 480 కోట్లు అదే డబ్బు పేదవాళ్ళకి అంటే 26000 మందికి ఇల్లు కట్టించవచ్చు. 26000 మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే 26000 మందికి కట్టించవచ్చు. దేనికి అధ్యక్ష? అదంట పర్యాటకం గురించి కట్టించారట. 5 రూములు అధ్యక్ష, ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి. అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష. ఎవరు ఇంత కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమైన దోపిడీ జరిగితే సిగ్గుపడాలి. మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్సు వేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం. అది చూస్తే ఒక్కడు మాట్లాడరు, ఒక్కడు కూడా మాట్లాడరు. ఇంత దారుణంగా 480 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదారి చేస్తారు మీరా? ఎక్కడైనా ఈ ప్రపంచంలో SFT 25000 కట్టింది ఎక్కడైనా ఉందో చెప్పండి. 28000 SFT ఎక్కడైనా ఉంది అధ్యక్ష? బాత్రూమ్ లో కమోడ అధ్యక్ష 13 లక్షలంట ఎక్కడైనా ఉందా మంత్రి గారు? ఇంకోచ్చు మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదారి చేయడం ఇది భావ్యం కాదు. మీకు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఇవన్నింటితో చెప్తాం, అవసరం ఉంటే ఒక అరగంట సేపు చర్చించండి, చర్చ పెట్టండి, ఇంకా వాస్తవాలని మేము చెప్తాం. ఇది చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది. ఎప్పటికైనా సరే మీరు తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను. ఎల్ఓపీగా ఎల్ఓపీగా